ఈరోజు 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని మరి పెద్దల ప్రేమ్ సాగరరావు గారు, మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, ఈసీ అధ్యక్షులు సురేఖ మేడం గారి నాయకత్వంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేసి కేక్ కట్ చేసి పార్టీ సేవలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సేవలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందరో మహానీయుల ప్రాణత్యాగం, వారి కృషి వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎందరో బడుగు బలహీన వర్గాలకు మరి ఉండడానికి దున్నడానికి భూమి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి సమకూర్చి పెట్టినటువంటి ఒక అన్నపూర్ణ లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన సందర్భంలో కనీసానికి తిండి గింజలు కూడా లేని సందర్భంలో మరి పగ్గాలు చేతబట్టి, పాలన చేతబట్టి బడుగు బలహీన వర్గాలను హక్కులు చేర్చుకొని వారి నిత్యావసర సరుకులు కానీ ఏ ప్రతిది పంపిణీ చేసి వారికి జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీ, ఆ గొప్ప పార్టీలో అందులో ప్రేమ్ సాగర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ మహానీయుల ఆశయ సాధనలో భాగంగా పెద్దల ప్రేమ్ సాగర్ గారి నాయకత్వంలో మరి సురేఖమ్మ గారి డైరెక్షన్లో మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే మనం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మొన్న 10 సంవత్సరాలు అప్పుల కుప్ప చేసిపోయినటువంటి కేసీఆర్ పాలనలోకి వెళ్ళి మరి ఈరోజు మనం దాన్ని సర్దుకొని మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యం మనకు లభించింది. కాబట్టి ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం కష్టపడి నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తూ మళ్ళీ ఈ దేశంలో కాదు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా మన కృషి ఉండాలని చెప్పి, అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు ఈ దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది.